నేరాల నియంత్రణ కొరకే కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. తాండూరులోని ఇందిరమ్మ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో అనుమానాస్పదంగా గుర్తించిన వాహనాల పత్రాలను పరిశీలించారు. దాదాపు 94 ద్విచక్ర వాహనాలు, 20 ఆటోలు, 4 కార్లు, 3 బొలెరో వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ నేరాలు నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పదంగా ఎవరినైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. తాండూరు ప్రాంతంలో నేరాలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతున్నారని, పోలీసులకు సమాచారం రావడంతో కార్డన్ సెర్చ్ నిర్వహించి అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను తనిఖీ చేయడం జరిగిందని వెల్లడించారు. నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని, అందుకు ప్రజల సహకారం కూడా కావాలని కోరారు. అందరి తీసుకొచ్చి పెట్టాము. వాళ్ళందరూ కూడా సరైన పేపర్స్ వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా పంపించడం జరుగుతుంది. ఎవరైతే లేవో వాళ్ళకు మంచి వాళ్ళు వాళ్ళకు వెహికల్స్ ఎలా ఉన్నాయి? అది మనం ఫోన్ చేస్తారు, ఇది బైక్ పంపించాము మనం ఫ్యామిలీ చెప్పాము. మూడు రెండు వరకు ఆట కూడా ఉంది. మన
మాట్లాడుతురు పో మళ్ళీ దిగావా అది కాదు.